Actually, you hired them and last month could have been Navi reason and this month you got a degree or success back to back. So you have any projects coming next? Next project, sir. Sharwana Tote Projesta. It's an untitled film. Dream Warriors, sorry. It's a Telugu Tamil bilingual. నేను కిషోర్ అన్న తెలుగులో విత్ శర్వాన అక్కడ తమిళ్లో రమేష్ తిలక్ అండ్ సతీష్. అది ఒక బైలింగువల్ ప్రాజెక్ట్. అది కూడా 2019 ఎప్పుడో ఆగస్టులో స్టార్ట్ అయ్యి అది దీనికి జరిగిందే అక్కడ జరిగింది. బట్ నా ఐ థింక్ ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది జరుగుతుంది. ఐ థింక్ ప్రాబ్లీ సమ్మర్ ఆర్ జూన్ ఆర్ జూలై అది ఒకటి. అండ్ ఒక వెబ్ సిరీస్ ఒకటి విచ్ ఇస్ డూయింగ్ దాహా ఒకటి. ది బెస్ట్ కాల్ అంటే చాలా మెసేజ్ వస్తున్నాయి సార్, థ్యాంక్ యూ మీరు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అసలు వ్యాక్సిన్ వద్దు మాకు ఈ సినిమా చాలు, అంటే వ్యాక్సిన్ వేసుకోండి తప్ప వ్యాక్సిన్ వేసుకోవాలి ప్లీజ్, వినడానికి బాగుంటుంది కానీ దయచేసి వ్యాక్సిన్ వేసుకోండి అది. అండ్ ప్లీజ్ అంటే థియేటర్ కూడా అంటే చూస్తున్నాను, అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే 60% మాస్క్ వేసుకుంటున్నాను, ఇంకో 60% వేసుకోవట్లేదు, సగం ఇంకో 40% వేసుకోవట్లేదు. బట్ అగైన్ విల్ ఇన్సిస్ట్ దట్ ప్లీజ్ వేర్ మాస్క్ అండ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ దెన్ యా థ్యాంక్ యూ అన్న, చాలా ఎక్కువగా వింటుంది, చాలా థ్యాంక్స్. మేము పాండమిక్ తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నాం చాలా తక్కువ సమయంలో ఇది ఒకటి. అండ్ ఇంకా ఐ థింక్ పెద్దవాళ్ళు, ఐ థింక్ మా ఫ్లాట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఫస్ట్ క్లీన్ కామెడీ అంటే ఎక్కడ అసభ్యంగా లేదు, మీ ప్రవర్తన అసభ్యంగా లేదు, మీరు హీరోయిన్ చూపించిన విధానంలో అసభ్యత లేదు, మీరు మాట్లాడిన విధానాలు అసభ్యంగా లేవు. ఎక్కడ అంటే కామెడీ పండించడానికి కొన్ని కొట్టాలో లేకపోతే ఇంకొన్ని కించపరచాలో అనే భావన మీరు ఎక్కడైతే తీసుకురాలేదు. ఐ థింక్ దాట్ గాట్ ఇస్ అది ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఐ థింక్ బహుశా ఎక్కడో జనరల్ గారు చూసి అని అరే ఏ చాలా బాగా చేశారు అది అనుకుంటున్నారేమో ఆయన, బహుశా ఐ థింక్ 5 minutes బ్రేక్ కూడా ఇవ్వలేదండి ఎక్కడ. ఒక లాఫ్టర్ వచ్చిన తర్వాత ఓకే చూస్తున్నాం ఇంకో ఇంకో సటైరికల్ అది అది ఐ థింక్ గుండె చేసుకొచ్చాడు ఒక అతను, మీ నాన్నమ్మ చనిపోయిందంటే ఎందుకు గుండె చేసుకున్నది కాదు అసలు అవి అంటే ఇదండి. అంటే బేసికలీ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా చాలా సరళమైన పదాలతోటి చాలా ఈ ప్రతిరోజు మాట్లాడుకునే కొలోక్యాలిటీల నుంచి హాస్యం పుట్టుకొస్తుందని మనం కూడా చాలా ఇది ఉండదు. కానీ మనం చూసినట్టయితే మన ఇంట్లోనో ఒక పెళ్లిలోనో లేకపోతే ఎక్కడో బర్త్డేలోనో చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఆనందంగా నవ్వుకుంటాం, చాలా అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు మనం ఏదంటే ఒక సినిమాలో నుంచి సాధారణంగా మన కాన్వర్సేషన్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది మనకి. ఏదో త్రివిక్రమ్ గారు డైలాగ్ ఎక్కడో తీసుకొని మనం అరే ఇంత చిన్న విషయానికి ఇంత అంటే అంటే చాలా ఎక్కువ డైలాగులు మనం మన ఎవ్రీడే జీవితంలో తీసుకొచ్చి దాన్ని కామెడీ వాడుకుంటాం. బట్ మన దగ్గర ఇంకా చాలా లిటరేచర్ ఉందని మనం చాలా మర్చిపోతాం. ఐ థింక్ మనం వర్కింగ్ విత్ తరుణ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే అనుదీప్ కానీ వీళ్ళు ఏంటంటే లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామ. అంటే మేము నిజంగా అప్పుడు వర్క్ చేస్తున్నాము అది బుట్టేసుకొని అక్క ఫస్ట్ ఒక 10 నిమిషాలు నవ్వుకొని అరే దీ లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామ అనుకుంటా వాళ్ళ దానికోసం. సో ఇవన్నీ ఒక చాలా ఎక్కువ శాతం రాసుకొని వచ్చాడు, ఇంకొన్ని ఆ సందర్భానికి మా మూడ్ కి మా బాడీ లాంగ్వేజ్ పట్టుకొని లైక్ లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామ. అండ్ కొన్నిసార్లు అంటే ఒక బెడ్ మీద మేము అందరం పడుకొని కాలేజీ తీసే ఉంటారా, సో ఇవన్నీ అవన్నీ మేము యాక్టర్స్ గా మేము కొంచెం చేసుకోవడం తర్వాత వీళ్ళు ఇమాజిన్స్ పాడిపోతున్నారు అని నువ్వు ఏమి ఇమాజిన్ చేస్తున్నావు మాకు తెలుసురా అని. సో ఇవన్నీ అంటే కొన్ని ఇట్ వాజ్ లైక్ మనం కొంచెం చెప్పడం దానికి మేము కొంచెం యాడ్ చేయడం మళ్ళీ లేదు ఇది కట్ చేయి ఇక్కడ ఇది పెట్టు. సో ఇట్ వాజ్ లైక్ మేకింగ్ అ పాట్ అండి. అంటే ఒక కుమ్మరి కుండ చేసినప్పుడు అది ఎట్టుపోతుందో వాడికి తెలుసు కానీ ఒకసారి అది ఎట్టుపోతుందో తెలియదు కానీ మళ్ళీ దాన్ని మార్చుకుంటా ఉంటాడు. అట్లా ఉండింది అవధిక్ తోటి ఇట్ వాజ్